ఆంధ్రప్రదేశ్ రాజధాని ఢిల్లీలో ఈరోజు గడిచిన పక్షం రోజుగా కడుపు మండిన రైతన్న ఢిల్లీ ప్రొవిన్సులో ఎముకలు కొరికే తల్లిలో ఈరోజు కుటుంబ సహితంగా కుటుంబ సమేతంగా రోడ్డెక్కి కేంద్ర ప్రభుత్వం నిచ్చిన రైతు వ్యతిరేక చట్టాలు ఉపసమానించాలి రద్దు చేయాలి అని చెప్పి ఆందోళన చేస్తా ఉన్నారు. భారతీయ కిసాన్ మోర్చా అదే రకంగా మొత్తంగా ఒక సంఘంగా రైతు సంఘాలని కలిపి ఇచ్చిన పిలుపు భారత్ భవన్ ఏదైతే ఉందో దానికి మద్దతుగా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నిర్ణయం మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా తెలంగాణ రాష్ట్రంలోని శ్రేణులు ఈ దేశ రైతన్న కోసం ఈ దేశ రైతన్న బాగుండాలనే ఒకే ఒక ఆలోచనతో ఒకే ఒక ఏడాతో మొత్తానికి మొత్తంగా భారత్ బంద్ను విజయవంతం చేసే దిశగా మాత్రమే కాకుండా అన్ని జాతీయ రహదారులపై కూడా నిరసన తెలిపి సన్నిభావం తెలియజేయాలి. ఈ దేశ రైతాంగానికి రైతన్నకు ఈ దేశానికి అన్నం పెట్టే రైతు బాగుంటేనే మనందరం బాగుంటామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. పెద్దలు చెప్తారు ఏదేంటిన వ్యవసాయం బాగుండదు రైతేంటిన రాజ్యం బాగుండదు అని చెప్తారు. కానీ ఈరోజు ఈ దేశంలోని రైతు కంట కన్నీరు ఢిల్లీలో ఏదైతే కనబడతా ఉందో అది ఈ దేశానికి మంచిది కాదు, ఏ ప్రభుత్వానికి మంచిది కాదు అనే విషయాన్ని ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా నేను భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎన్నికలకి ఇంకా చాలా సమయం ఉంది, ఎన్నికలు ఇంకా మూడేళ్ల తర్వాత ఉన్నాయి, కాబట్టి ఇప్పుడు రాజకీయాలు అవసరం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఏమైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు అవి ప్రజలకు నచ్చకపోతే వినిపించకపోతే ఖచ్చితంగా నిరసన చెప్పే హక్కు ప్రజలకు ఉంటుంది. మరి ప్రజల అభిప్రాయాన్ని మన్నించి ప్రజల ఆలోచనలను గుర్తించి గౌరవించి వాటిని తీసుకున్న నిర్ణయాలను అవసరమైతే ఉపసంహరించుకోవడం కానీ మార్చుకోవడం కానీ రద్దు చేసుకోవడం కానీ అనేది ప్రజాస్వామ్యంలో ప్రాథమిక లక్షణం. కానీ ఈరోజు దురదృష్టం ఏమంటే కేంద్రాన్ని పరిపాలిస్తున్న వారికి ఆ ప్రజాస్వామిక స్ఫూర్తి కానీ ఆ ప్రజాస్వామికమైన ఆలోచన కానీ లేదు అనేది స్పష్టంగా కనబడతా ఉంది. ఏమడుగుతున్నారు కదా రైతులు, ఎందుకు ఈ రకంగా ఢిల్లీ పురవీధుల్లో నిరసన చెప్తా ఉన్నారు? ఇప్పుడే పెద్దలు కేశవరావు గారు చెప్పినారు పార్లమెంట్ లో లోక్సభలో మంద బలంతో వారికి సంఖ్యాబలం ఉంది కాబట్టి ఈ బిల్లులను బలవంతంగా పాస్ చేయించుకున్నారు. అదే రాజ్యసభలో బలం లేదు బీజేపీ, అయినప్పటికీ మన పార్టీ లోక్సభలో వ్యతిరేకంగా ఓటు వేసి రాజ్యసభలో కూడా రైతాంగానికి మద్దతుగా రైతుల మనోభావాలకు అనుగుణంగా వ్యతిరేకంగా ఓటు వేయడమే కాకుండా అక్కడ నిరసన చెప్తాం, ఓటింగ్ పెట్టండి అంటే తలుపులు బంద్ చేసి ఆనాడు మొత్తం వారి ఇష్టానుసారంగా ఓటింగ్ కూడా అవకాశం ఇవ్వకుండా, ఎందుకంటే రాజ్యసభలో మైనారిటీ ఉన్నదని తెలుసు, మెజారిటీ రాదని తెలుసు, బిల్లు పాస్ కాదని తెలుసు. అయినా కేవలం అధికార మదంతో ఈరోజు ఈ ప్రభుత్వం రైతుల నెత్తి మీద ఈ మూడు నల్ల చట్టాలను కూడా రుద్దిన మాట వాస్తవమా కాదా ఒక్కసారి ఆలోచించాలని నేను కోరుతా